అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమాదేవి. ఈరోజు చాలామంది ఒక ప్రశ్న అడుగుతున్నారు, కరోనా వైరస్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళకే వస్తుందా అనేది. వచ్చింది అని చెప్పి మన ఇండియాలో కూడా బెంగళూరులో, చెన్నైలో ఇట్లా అక్కడక్కడ కేసులు రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. కానీ ఏదైనా ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా కేవలం వీటి మీద ఆధారపడి మనం మళ్ళీ వస్తుంది అని చెప్పలేం. కాకపోతే ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి దీన్ని ప్రూవ్ చేసింది ఏంటంటే వస్తుంది అని. అంటే హాంకాంగ్లో ఒక 33 ఏళ్ళ ఆయనకి మామూలుగా మార్చిలో కరోనా వైరస్ వచ్చింది. అవి వచ్చి సింప్టమ్స్ వచ్చినాయి, కొంతవరకు ఆయనకి మళ్ళీ తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఆగస్టులో స్పెయిన్కి వెళ్ళాడు ట్రిప్కి, అంటే యూకే మీదుగా స్పెయిన్ వెళ్ళాడు. మళ్ళీ ఆ ట్రిప్ అయిపోయి వచ్చేటప్పుడు ఈ హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో అతనికి టెస్ట్ చేస్తే మళ్ళీ పాజిటివ్ వచ్చింది. అయితే ఇది చాలా రీసెర్చ్గా డాక్యుమెంట్ చేశారు న్యూయార్క్ టైమ్స్ కానీ, అట్లాగే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో కానీ దీన్ని ప్రిలిమినరీగా పబ్లిష్ చేశారు. అదేంటి అంటే, మొదట ఆయనకి వచ్చిన వైరస్ జెనెటిక్ మ్యాపింగ్ అంటే ఆ మెటీరియల్ని, తర్వాత వచ్చిన తర్వాత ఆ వైరస్ని జెనెటిక్ మ్యాపింగ్ చేశారు. చేసిన తర్వాత అంటే మీకు తెలుసు కదా, వైరస్ మార్పు చెందుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అదే వైరసే మళ్ళీ అతనికి ఇన్ఫెక్ట్ అయిందా, లేకపోతే ఇంకొక వైరస్ ద్వారా ఇంకొక స్ట్రెయిన్తో ఇది ఎఫెక్ట్ అయిందా అనేది చూశారన్నమాట. దీంట్లో తెలిసింది ఏంటంటే, ఆయనకి ఫస్ట్ మార్చిలో వచ్చిన ఆ వైరస్కి మళ్ళీ ఆగస్టులో వచ్చిన వైరస్ రెండు వేరుగా ఉన్నాయి స్ట్రెయిన్స్. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్న వైరస్ వేరు, తర్వాత యూరప్లో ఉన్న వైరల్ స్ట్రెయిన్ వేరు. సో ఆ వైరస్ ఈయనకి మళ్ళీ సెకండ్ టైము వచ్చింది. అయితే ఎక్కువగా సింప్టమ్స్ రాలేదు అతనికి, అసలు సింప్టమ్స్ పెద్దగా లేవన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇప్పటి వరకు జనరల్గా ఒకసారి వైరస్ వస్తే లోపల యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, డెవలప్ అయిపోయిన తర్వాత ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందన్నమాట వైరస్కి. దాని తర్వాత అవి మెమొరీ సెల్స్గా మారుతాయి. రెండోసారి కనుక ఇన్ఫెక్షన్ వస్తే అదే ఆ వైరస్కి తగిన యాంటీబాడీస్ని అవి పెద్ద మొత్తంలో బాడీ వెంటనే డెవలప్ చేస్తుంది. దానివలన పెద్దగా ఇన్ఫెక్షన్ ఒకవేళ వచ్చినా వాళ్ళకి పెద్దగా సింప్టమ్స్ ఏమీ ఉండే అవకాశం లేదన్నమాట. ఇది ఒక ఇది. అయితే ఈ కరోనా వైరస్ విషయంలో రోజు రోజుకి రీసెర్చ్ మనము చూస్తూ ఉన్నాము, రోజు రోజుకి కొత్త కొత్త విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి. కాబట్టి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, మరింత డీప్ రీసెర్చ్ దీని గురించి అవసరం ఉంది, మనం తొందరగా కన్క్లూజన్స్కి ఏ విషయంలోనూ రాలేమని చెప్తున్నారు. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతున్నాయి, ఫామ్ అయిన తర్వాత అవి ఎన్ని రోజులు ఉంటాయి, కొన్నిసార్లు ఏమో అవి 3 నెలలకి మళ్ళీ పూర్తిగా తగ్గిపోతున్నాయని, తగ్గిపోతే అప్పుడు మళ్ళీ వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒకటి. రెండవది, ఒక స్ట్రెయిన్ వైరస్తో మొదట ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ వేరే స్ట్రెయిన్తో అవకాశం ఉంది అనేది రెండవది. ఇక మూడవది ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి ఈ ఏదైనా కరోనా వచ్చినా కూడా వాళ్ళకి అప్పుడు యాంటీబాడీస్ సరిగ్గా డెవలప్ కాకపోవచ్చు. అంటే కొంతమందికి చాలా మైల్డ్గా వచ్చిపోతుంది, మేబీ వాళ్ళకి యాంటీబాడీస్ ఉండకపోవచ్చు. కాబట్టి అట్లాంటి వాళ్ళలో మళ్ళీ వచ్చే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా ఇంకా పరిశీలనలో ఉన్నాయి. దీని గురించిన రీసెర్చ్ జరుగుతూ ఉంది, ఇంకా డీపర్ రీసెర్చ్ జరుగుతూ ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇప్పుడు మనము వెంటనే మాకు ఒకసారి కరోనా వచ్చేసింది కాబట్టి ఇంకా రాదు అని చెప్పి తిరగాల్సిన అవసరం లేదు. మనకి రానప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలు ఇప్పుడు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. WHO కూడా ఏం చెప్పింది, ఒక 3 నెలల కిందట అనుకుంటా, అప్పుడు వాళ్ళకి స్పెయిన్ ఇక్కడంతా వచ్చి తగ్గిపోయిన తర్వాత వాళ్ళు ఏమని అడిగారంటే, మాలో ఎవరికైతే వైరస్ వచ్చిపోయిందో వాళ్ళకి మాకు ఇమ్యూనిటీ సర్టిఫికేట్స్ అని ఇవ్వండి, దాని ద్వారా మేము ఎక్కడైతే రిస్క్ గ్రూపులు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి పోయి పనిచేసడానికి వీలవుతుంది, అట్లాంటి చోట మేము జాబ్స్ చేయడానికి వీలవుతుంది, కాబట్టి ఇవ్వండి అంటే WHO దానికి ఒప్పుకోలేదు. అది ఇప్పుడిప్పుడే మనం చెప్పలేము, ఇది ప్రమాదము, మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పింది. కాబట్టి వీటినన్నింటినీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి వచ్చిన తర్వాత రెండోసారి వచ్చినా కూడా చాలా తక్కువగానే ఉండొచ్చు, తర్వాత ఇది అందరికీ వస్తుందనేది ఏం లేదు. ఇప్పుడు 1వ 2వ కేసులు ఇక్కడ మనకి తెలుస్తున్నాయి,
అవి ఎన్ని ఉంటాయి, నిజంగానే మళ్ళీ వస్తుందా, ఇవన్నీ ఇంకా కూడా అధ్యయనాలు చేయాలి. ఈలోగా మనము ఒకసారి కరోనా వచ్చిపోయిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మాస్కులు కట్టుకునే ఉండాలా, శానిటైజర్ వాడాలా, సో ఈ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తే మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.